గోదావరి నిండా పసుపు వెన్నెల రాత్రి తొమ్మిది దాటుతోంది రేవులోకి రావాల్సిన ఆఖరు లాంచి ఇంకా రాలేదు గుమాస్తా భద్రం టేబుల్ మీద పడి జోగుతున్నాడు పాకచూరికి తీగతో వేలాడతీసిన హరికేన్ లాంతరు గాలికి ఊగుతోంది ఒడ్డునున్న రావి చెట్టు గాలి సుళ్ళకి ఆ వెన్నెల్లో ఊగుతూ వెండి ఆకులు రాలుస్తోంది లాంచి వచ్చి ఆగింది దాంట్లోంచి దిగిన ఓ స్త్రీ సరాసరి ఒడ్డెక్కి దూరంగా ఆ వెన్నెల్లో కూడా ఘార్జిల్లే పురాతన బంగళా వైపు వడివడిగా అడుగులేస్తూ నడుస్తోంది అదే సమయంలో బంగళా ముఖద్వారం తెరిచి పంజరంలో పక్షుల్ని బయటికి వదిలేస్తోంది కోకిల రెక్కలొచ్చిన ఆ పక్షులు ఇన్నాళ్ళకి బంధవిముక్తి కలిగించినందుకు టపటపా రెక్కలు కొట్టుకుంటూ ఆ ద్వారం దాటి వెన్నెల్లోకి గోదావరి నది మీదుగా ఎగిరిపోతున్నాయి అలా ఒక్కో పంజరం దగ్గరికి వెళ్తూ ఖాళీగా ఉన్న అగ్గిపక్షి పంజరం దగ్గర ఆగిపోయింది కోకిల ఆనాడు చందర్ కళ్ళు పొడిచి చంపిన ఆ అగ్గిపక్షి మళ్లీ బంగళాలోకి రాలేదు ఎటు ఏ తీరానికి వెళ్ళిపోయిందో ద్వారం దగ్గర చప్పుడై భయంతో తలెత్తింది కోకిల ఆ స్త్రీ ఆమె ముప్పై రెండేళ్ల వయసుంటుంది కొంచెం సన్నగా నీరసంగా ఉంది ఆ తెల్ల చీరలో ఆమె అందంగా ప్రశాంతంగా ఉంది ఆమె మెడలో సన్నటి బంగారు చైన్ దానికి వేలాడదీసిన చిన్న క్రాస్ నల్లటి జుట్టు ముడిగా వేసింది చేతులకి బంగారు గాజులు రెండున్నాయి ఆమె ఎవరో కొన్ని క్షణాల్లో గ్రహించగలిగింది కోకిల ఆమె కోకిలకు దగ్గరగా వచ్చింది నువ్వు నన్ను ఎరగవు చెబితే ఆశ్చర్యపోతావు అందామె పీలగా నవ్వుతూ ఆశ్చర్యపోను అన్నట్లు తలాడించింది కోకిల దానికి ఆ స్త్రీయే ఆశ్చర్యపోయి అంది నా పేరు దయా కోకిల నిశ్శబ్దంగా చూసింది దయ కళ్ళలోకి నేను రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్నాను గత పదిహేనేళ్ళుగా మీ అన్నయ్యకి భార్యగా వ్యవహరిస్తున్నాను ఇప్పుడు నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చాను కోకిల నవ్వింది ఎక్కడికి నేను అనుకున్న చోటికి దేనికి బ్రతకటానికి బ్రతికేది మరణానికి కోకిల ఆమె కళ్ళలోకి మళ్ళీ చూసింది ఎర్రటి చారలతో కనుగుడ్లు ఆమెలో చాలా గొప్ప వ్యక్తి గుప్తంగా ఉందని ఆమె కళ్ళు చెబుతున్నాయి కదిలే కనుడెప్పలు వేదాంత గ్రంథ పుటలు గాలికి ఎగురుతున్నట్లున్నాయి మీరు మరణం కోసమే బ్రతుకుతున్నారా పదిహేనేళ్ల క్రితం నుంచి అలాగే బ్రతుకుతున్నాను ఇక బ్రతుకుతాను మీరు నాలాగా జీవితంలో బాగా అలసిపోయారనుకుంటాను కోకిల మాటకి ఆమె నవ్వేసి ఈ రాతిగోడల్లో బంధింపబడ్డ మీకు జీవితం ఎక్కడిది అంది ఆమె అన్నదానికి కోకిల ముఖం నల్లగా మాడిపోయింది మీ అన్నయ్య మరణ వార్త ఎక్కడెక్కడో ఉన్న మీ వంశీకులందరికీ ఈ పాటికి తెలిసిపోయి ఉంటుంది రేపు టెల్లుండ్లో వాళ్ళు దిగుతారు వాళ్ళు వచ్చేలోపు నేను నేను తీసుకుపోవాలి దేనికి నువ్వు నా చేతిలో ఉన్నతంగా బ్రతకటం కోసం తెల్లవారుజాము లాంచీలో దయా కోకిలను ఎక్కించింది లాంచీ బయలుదేరింది ఆ రోజు మధ్యాహ్నం హౌరా మెయిల్లో ఇద్దరూ బయలుదేరారు మెయిల్ విజయవాడ దాటాక అడిగింది కోకిల మన ప్రయాణం ఎక్కడి వరకు అని మద్రాసు అక్కడికెందుకు మా ఊరు అదే కాబట్టి మీ అన్నయ్య నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చి రాజమండ్రిలో పెట్టారు అక్కడ రాయపేటలో మా పాత ఇల్లు కూడా ఉంది మీ అన్నయ్యతో పారిపోయి వచ్చిన కారణంగా మా నాన్న బెంగపెట్టుకు చనిపోయారట అలా వివరించిన దయ అనంతరం మరేం మాట్లాడలేదు తెల్లవారుజాము నాలుగున్నరకి హౌరా మెయిల్ మద్రాసు సెంట్రల్ స్టేషన్లో ఆగింది కోకిల దిగు నిద్రలేచి ఆమెతో రైలు దిగిన కోకిల మత్తంతా ఒక్క ఇంజన్ శబ్దంతో ఎగిరిపోయింది పెద్ద సెంట్రల్ స్టేషన్ని చూసేసరికి ఆమె మతి చెలించినట్లయింది జనం వాళ్ళు మాట్లాడుకునే తమిళ్ పిచ్చికేకల్లా అనిపించాయి పక్క ప్లాట్ఫారాల్లో ఆగుతున్న రైళ్ళు లెక్క దీపాలు ఆమె గజగజ వణికిపోయింది ఎన్నో ఏళ్ళు చీకటి బందికానాలో పెట్టిన మనిషిని ఒక్కసారి వెలుగులోకి తీసుకొస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఆమె స్థితి బయటికి వచ్చాక రాయపేటకి ఆటో మాట్లాడింది దయ ఇద్దరూ ఎక్కడంతో ఆటో బయలుదేరింది చలిగాలి వణుకు పుట్టిస్తోంది ఆటో వేగంగా వెళ్తుంటే ఇంకా నిద్రలేవని ఆ మహానగరం చూస్తున్న కోకిలకి చచ్చి ఏదో లోకానికి వెళ్తున్నట్లుంది తప్ప మద్రాసు వచ్చామన్న భావన యోచన లేదు రాయపేట హైరోడ్లో రత్న ఆఫ్సెట్ ప్రింటర్స్ అనే ప్రెస్ పక్కన పాత మేడ ముందాగింది ఆటో ఇంకా పూర్తిగా తెల్లవారలేదు ఇద్దరూ దిగి మీటర్ చూసి డబ్బిచ్చాక ఆటో వెళ్ళిపోయింది బజర్ నొక్కిన ఐదు నిమిషాలకి తలుపులు తెరుచుకున్నాయి నలభై రెండేళ్ల వయసున్న ఓ స్త్రీ బయటకొచ్చి ఆ ఇద్దరికేసి మత్తు కళ్ళతో ఎప్పుడు ఎరగనట్లు చూస్తోంది అదేమిటి ఆంటీ అలా చూస్తావు నేను దయని అంతే ఆమె మత్తంతా వదిలి భయం పట్టుకుంది ఇంకా తెల్లవారలేదు ఈ చీకట్లో దయ ఇది చచ్చిపోయి పదేళ్ళైందన్నారు అదేమిటి ఆంటీ ఏమిటి ఆ చూపులు నేను దయనంటే కోకిల ఆ స్త్రీనే చూస్తోంది ఆమెలో దయపోలికలు చాలా ఉన్నాయి పుష్టిగా ఎత్తుగా ఉంది వేసుకున్న నైట్ గౌన్లో జుట్టు నిద్రలో ఊడిపోయినట్లుంది మెడలో క్రాస్ స్తనాల మధ్య ఉండిపోయింది ఆమె కంగారుగా లోనికి నడిచింది దారిచ్చినట్లు దయ కోకిలతో అంది రా ఇదే మా ఇల్లు పెట్టే అక్కడ పెట్టు ఆంటీ తెస్తుందిలే ఆ మాటలన్నీ దయ అత్తయ్య లూసీ వింటోంది ఉదయం కాఫీలయ్యాక లూసీ అంది నువ్వు చనిపోయావని తెలిసాకనే మీ నాన్న బెంగపెట్టుకుని చనిపోయాడు దయ నవ్వేసింది వాళ్ళిద్దరూ మాటల్లో పడ్డారు దయ ఎక్కువ మాట్లాడదు చాలా రిజర్వ్డ్గా పది మాటలకి ఓ జవాబు చెప్తుంది కోకిల ఆ ఇల్లుని గమనిస్తోంది ఈ ఇంట్లో గదులు కలిపితే తమ బంగాళాలో గదుల్లో ఓ చిన్న గది అవుతుంది కానీ వాటిల్లో లేని వెలుతురు ఇక్కడ అద్భుతంగా ప్రసారం అవుతోంది గోడలు కింది గచ్చు బాగా పాతది ప్రతి గదిలోనూ జీసస్ మదర్ థెరీసా మేరీ మాత బొమ్మలు ఉన్నాయి వీధి గుమ్మం దగ్గర నిలబడితే వెళుతూ వచ్చే కార్లు ఆటోలు సైకిళ్ళు జనం ఒక్కటే రణగొణ ధ్వని ప్రశాంతమైన ప్రాంతం నుండి వచ్చిన ఆమెకి ఊపిరి సలపడం లేదు వాటి అలజడిలో మెదడంతా మత్తుతో నిండిపోతోంది ల్యూసి తన చరిత్రంతా చెబుతోంది దయకి పన్నెండేళ్ల క్రితం పెళ్ళైందట భర్త రైల్వేలో గాడ్ నాలుగేళ్లకి అతను యాక్సిడెంట్లో చనిపోతే కన్నమిరా హోటల్లో రిసెప్షనిస్ట్గా జాయిన్ అయిందట మరో సంవత్సరం గడిచాక అనే సేల్స్ ఇంజనీర్తో పెళ్ళయిందట రిసెప్షనిస్టులుగాను మోడల్ గర్ల్స్గాను పనిచేసే ఆడాళ్ల క్యారెక్టర్ మంచిది కాదని అతను రోజూ ఉపన్యాసాలు ఇచ్చేవాడట నిద్రపోకుండా దాంతో ల్యూసీకి విసుగొచ్చి విడాకులు ఇచ్చేసి అప్పటి నుంచి మద్రాసులో ఉన్న రకరకాల హోటల్స్ మారుతూ ఆ ఉద్యోగమే ఇప్పుడు ఎగ్మోర్ మ్యూజియం దగ్గర అట్లాంటిక్ హోటల్లో చేస్తోందట ఆమె మాటలు వింటూ లూసీని పరిశీలిస్తోంది దయ వయసు కాస్త మళ్ళినా ఆమె వయసు మళ్ళిన దానిలా లేదు డైటింగ్ చేస్తున్నట్లుంది తెల్లటి శరీరంతో బాగానే ఉంది దానికి తోడు ఆమె వాచకం చాలా చక్కనిది దయ అడిగింది మేడ మీద ఉండేది ఎవరని మేరీ అని కాన్వెంట్ టీచర్ ఉంటుంది వాళ్ళ ఆయన మెడికల్ రిప్రజెంటేటివ్ అని చెప్పింది లూసీ వాళ్ళని ఈ నెలలో ఖాళీ చేయమని చెప్పాంటి ఎన్నాళ్ళుంటావేమిటి బ్రతికినన్నాళ్ళు దయ జవాబుకి షాక్ అయింది లూసీ దయ చనిపోయిందని తెలియడంతో ఈ ఇల్లు నా సొంతం అని ఫీల్ అవుతున్న ఆమె ఆలోచనకి విఘాతం తగిలింది తిరిగి ఏం మాట్లాడాలో ఆమెకు తోచలేదు ఆఫీస్కి టైం అయిందని రెడీ అయ్యి బయలుదేరింది ఆటోలో వాళ్ళు ఖాళీ చేసే విషయం మళ్ళీ గుర్తు చేసింది సాయంత్రం ఉదయం నుంచి దయకి ఇల్లు నాదని ఎలా సమాధానం చెప్పాలా అని ఆలోచించుకున్న లూసీ అంది వాళ్ళు ఐదేళ్లుగా ఉంటున్నారు ఇప్పుడు ఉన్నట్లుండి ఖాళీ చేయమంటే బాధపడతారు అయినా నువ్వు ఇలా వస్తావని అసలు బ్రతుకున్నావని నాకేం తెలుసు త్వరలో ఈ ఇల్లు అమ్మేద్దామని అనుకుంటున్నాను దయ లూసీ కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పింది అమ్మే హక్కు నీకు ఎప్పటికీ లేదు ఇది నా ఇల్లు ఎక్కువగా మాట్లాడే స్వభావం కాదు నాది వాళ్ళు ఖాళీ చేయడానికి నీకు అభ్యంతరమైతే ముందు నువ్వు ఖాళీ చేయాల్సి వస్తుంది నువ్వు ఎదురు తిరగదలిస్తే నాకేం అభ్యంతరం లేదు దాంతో లూసి ఉత్సాహం కబుర్లు మొత్తం ఆగిపోయాయి అక్కడి నుంచి నిశ్శబ్దంగా తన గదిలోకి వెళ్ళిపోయింది దయే మేడం మీది కాన్వెంట్ టీచర్ దగ్గరికి వెళ్ళి చాలా సభ్యతతో మాట్లాడి ఖాళీ చేయమని చెప్పి వస్తు మీకేం అభ్యంతరం లేదంటే నాతో ఒక అమ్మాయి వచ్చింది ఆమెకి ట్యూషన్ చెప్పండి అంది అన్నింటికి ఆ కాన్వెంట్ టీచర్ చూద్దాం అని కానీ వీలు కాదని కానీ అనలేదు అందుకు కారణం దయ మాట్లాడిన తీరు మనుషుల్ని తక్కువ మాటలతో ఒప్పించటం దయకి బాగా తెలుసు రోజులో ఎక్కువ కాలం ఆమె ఆలోచిస్తుంది తప్ప ఎక్కువ మాట్లాడదు జనం మాట్లాడుకునే భాష గజిబిజి వాతావరణంలో కాస్త ఇమిడి రోడ్డు మీద నడవగలగటానికి ఆరు నెలలు పట్టింది కోకిలకి లూసీ సాయంతో హోటల్ సవేరాలో రిసెప్షనిస్ట్ ఉద్యోగం సంపాదించుకుంది దయ సాటి మనుషులతో ఆమె స్నేహం చేయలేదు రకరకాల ఆలోచనలతో సతమతమవుతూ నిశ్శబ్దంగా మాట్లాడటం ఆమె నైజగుణం అలాంటి ఆమెకి నవ్వుతూ మనుషుల్ని పలకరించే రిసెప్షనిస్ట్ ఉద్యోగం కాస్త ఇబ్బందిగా ఉంది అలాంటి కారణంగా కోకిల మీద గౌరవం అభిమానం ప్రేమ ఇవన్నీ ఉన్నా ఆమెతో మాట్లాడదు ఎంతో కాలం అస్మదాప్తులుగా ఉన్న ఇద్దరు వర్తమానంలో ఏదో కలహంతో విడిపోయినట్లుంటారు వాళ్ళిద్దరూ అందుకు కారణం అటుపక్క మౌనం వహించే కోకిల కూడా అలాంటిదే కావడం పూర్వం ఆ బంగాళాలోనే పచాలు చేసే కోకిల ఇప్పుడు పరుగులు తీయాల్సి వస్తోంది ఆమె కోరిక మీద దయ చేర్పించిన డ్యాన్స్ స్కూల్కి ఉదయం వెళ్ళి మధ్యాహ్నానికి తిరిగి వస్తుంది సాయంత్రం కాన్వెంట్ టీచర్ మేరీ దగ్గర ట్యూషన్ రాత్రి ఎనిమిది గంటలకే అలసటితో మంచం మీద వాలిపోతుంది వాళ్ళిద్దరూ కలిసి అసలు మాట్లాడుకోవడానికి టైమే కుదరడం లేదు దయ రాత్రి ఆలస్యంగా వచ్చి ఉదయం ఆలస్యంగా లేచి వంట చేసి వెళ్తే కోకిల రాత్రి త్వరగా వచ్చి వంట చేసి పడుకుని ఉదయం త్వరగానే లేచి వెళ్ళిపోతుంది మధ్యాహ్నం కోకిల ఇంటికొస్తుంది కానీ దయ రాదు రాత్రి పది గంటలకే వచ్చే దయ నిద్రపోతున్న కోకిలను చూస్తే ఉదయం ఐదు గంటలకే లేచే కోకిల గాఢంగా నిద్రిస్తున్న దయని గమనిస్తుంది ఈ అమ్మాయి ఎవరంటే ఏనాడు వివరంగా చెప్పని దయని కోకిలని విడ్డూరంగా గమనిస్తుంది లూసీ కోడంబాకం బ్రిడ్జి దిగాక లిబర్టీ థియేటర్ ఉన్న రోడ్డులో చివర యాభై ఆరో నంబరు పచ్చ డాబా డాన్స్ స్కూల్ ప్రిన్సిపాల్ లీలది డాబా మీద తడికలు కొబ్బరి ఆకులతో తయారైన పెద్ద హాలు లీల డ్యాన్స్ స్కూల్ లోపల హాలుకి ఓ చివర పెద్ద నటరాజ విగ్రహం మూడు సీలింగ్ ఫ్యాన్లు ఉన్నాయి యాభై మంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళలో కొందరు చిన్న చిన్న సినిమా తారలు కూడా ఉన్నారు పెద్ద తారల ఇళ్ళకి లీల వెళ్ళి వస్తుంటే ఆమె కూతురు జయ స్కూల్ చూస్తూ ఉంటుంది నమస్కారంతో ప్రారంభమవుతుంది నాట్యానికి శిక్షణ జయ ఒక జతి చేసి చూపించి ఇవాళ్ళ మీరు దీన్ని ప్రాక్టీస్ చేసి రెండు రోజుల్లో చూపించండి అని అంటే వెంటనే చేసి చూపించేది కోకిల రోజు రోజుకి ఆశ్చర్యపోతున్న జయ ఓ రోజు అడిగింది నిజం చెప్పండి మీకు డ్యాన్స్ వచ్చు కదూ అని రాదని నేను అనలేదు అంది కోకిల మరెందుకు పాఠాలు మొదటి నుంచి ఎందుకు నేర్చుకుంటున్నారు మానేసి ఐదేళ్ళైంది ప్రతిదీ కాస్త క్షుణ్ణంగా అవగాహన కావడం కోసం ఎన్నేళ్ళు నేర్చుకున్నారు ఐదేళ్ళు ఓ మై గాడ్ ఆశ్చర్యపోయింది జయ ఆమెకి ఈ డ్యాన్స్ కంటే సినిమాలో అవకాశాలు సంపాదించి మంచి ఆర్టిస్ట్ అవుదాం అని కోరిక అయితే ప్రతి నటికి డ్యాన్స్ రావడం ఓ అడ్వాంటేజ్ అని ఆమె కాస్త నేర్చుకుంది ఆమె జతులు చెప్తుంది కానీ ఏ జతి పూర్తిగా రాదు జతులకి అవసరమయ్యే ఫుట్వాక్ సరిగ్గా ఉండదు ఆమెకి వచ్చినది కూడా చాలా తక్కువ సినిమా పాటలకి ఈ మాత్రం చాలు అని ఆమె అభిప్రాయం కూడా మీకు దశావతారాలు తిల్లానా తెలుసా తెలుసు ఇంకేం మాట్లాడలేదు జయ చాలాసేపటికి అంది అయితే మీరు ఆరంగేట్రం చేయొచ్చు అని అంటే ఫస్ట్ స్టేజ్ ప్రోగ్రామ్ని ఆరంగేట్రం అంటారు మర్నాడు మధ్యాహ్నం లీల అడిగింది నువ్వు ఐదేళ్లు నేర్చుకున్నావుట ఎవరి దగ్గర అని చెప్పింది కోకిల అయితే మళ్ళీ నేర్చుకోవడం ఎందుకు కాలక్షేపానికా అని నవ్వేసి నేను ఉదయం పూటలు ఆర్టిస్టులకు చెప్పడానికి వెళ్తున్నాను మధ్యాహ్నం డ్యాన్స్లు ప్రాక్టీస్ చేసే సీనియర్స్కి నేనే వచ్చి చెప్పాల్సి వస్తోంది కానీ ఇటు బయటికి వెళ్ళి చెప్పాల్సిన ట్యూషన్స్ పెరిగిపోయాయి నువ్వు సరే అంటే వచ్చే నెల నుంచి మధ్యాహ్నం వేళలు డ్యాన్స్ నేర్చుకునే పిల్లలకి నువ్వే చెప్పు తరంగం ప్రాక్టీస్ చేయించు చాలు సాయంత్రానికి నేను వస్తాను అంది కోకిల మాట్లాడలేదు సాయంత్రం ట్యూషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళింది మేరీ తెల్లగా సన్నగా ఉంటుంది పొట్టిగా ఉందని ఎవరూ అనుకోకుండా రెండు అంగుళాల హీల్స్ చెప్పులు వాడుతుంది కాన్వెంట్ నుంచి వచ్చేసాక ఆమె చిన్న పిల్లలాగా సెక్సీగా కనిపిస్తుంది అది చూపులు చేసే మోసం కాదు ఆమె వాడే ట్రాన్స్పరెంట్ బట్టలు అలంకరణ అంతగా మారుతుంది కోకిలంటే ఆమెకు చాలా ఇష్టం నాలో లేని చాలా క్వాలిటీస్ నీలో ఉన్నాయి ఐ లైక్ యూ కోకిలా అంటుంది గంటకోసారి రోజులు గడుస్తుంటే ఆమె పాఠాలు చెప్పే కంటే ధర్మసూత్రాలు శీలానికి ఇవ్వాల్సిన విలువలు వివరిస్తుంది కోకిల ప్రతిపదం నేర్చుకోవాల్సిందే కాబట్టి ఆమె చెప్పేదంతా వింటూ ఆలోచిస్తుంది మేరీ భర్త ఎప్పుడూ ఇంట్లో ఉండడు టూర్లు తిరుగుతూ పదిహేను రోజులకు ఒకసారి వస్తుంటాడు నా భర్త నా రెండో ప్రేమికుడు అతనికి నా ప్రేమని పంచిపెట్టడం నా విధి అలా ఎందుకంటున్నానంటే అతన్ని నేను ప్రేమించలేదు పెళ్ళయ్యాక ప్రేమించటం డ్యూటీ అనుకున్నాను కోకిలకి అర్థం కాలేదు ఎగ్జిబిషన్కి వస్తావా కోకిల చాలా రోజుల తర్వాత ఆ ఆదివారం దయ కోకిల కలవడానికి వీలైంది ఐదు నిమిషాల్లో తయారై ఆమెను అనుసరించింది కోకిల ప్రతి సంవత్సరం బీచ్ రోడ్లో అన్నా సమాధి దాటాక విక్టరీ మెమోరియల్ ప్రాంతంలో ఉండే పెద్ద ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసిన టూరిస్ట్ ట్రేడ్ ఫెయిర్ నలభై రోజులు సాగుతుంది జైంట్ వీలర్ ఎక్కారు దయా కోకిల వీల్ తిరగటం మొదలైంది చాలా పెద్ద వీల్ అది నెమ్మదిగా తిరుగుతున్నా కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తోంది కోకిలకి వీలర్ వేగం పెరిగింది కోకిల అరుస్తోంది ఆపమను ఆపమను ఆమె అరుపులు దయా విని కంగారు పడ్డ తక్కిన వాళ్ళు ఎవరూ పట్టించుకోలేదు వీల్ చుట్టూ యాభై చెక్క సీట్లున్నాయి ఒక్కో సీట్లో ఇద్దరు లెక్కన వంద మంది కూర్చున్నారు ఆ వీల్ తిరుగుతుంటే జనం అరుపులు వీల్ తిరుగుతూ వాళ్ళ సీటు కిందకు వచ్చినప్పుడు ఆపమను అన్న కోకిల అరుపులు కింద నుంచి ఒక వ్యక్తి విన్నాడు చటుక్కున తల పైకెత్తేసరికి అరుపు ఎవరిదో అర్థం కాలేదు అతని ఇంకా గమనిస్తూనే ఉన్నాడు వీలర్ చుట్టూ ఉన్న వంద మందిలో నలభై మంది పైగా ఆడవాళ్ళున్నారు వాళ్లలో అరిచిందెవరో అర్థం కావటం లేదు అతనికి అతని వయసు నలభై ఏళ్ళు ఉంటాయి ఒక కన్ను యాక్సిడెంట్లో పోయింది ఆర్టిఫిషియల్ ఐ ఫిక్స్ చేయించుకుని కళ్ళ దాల్ పెట్టుకున్నాడు స్టిల్ కెమెరామెన్గా అతనికి చాలా పేరుంది ఆ ఊళ్ళో ఏ అమ్మాయిలన్నా సినిమాల్లో అవకాశాలను వెతుక్కునే ముందు అతని దగ్గరకు వచ్చి స్టిల్స్ తీయించుకుని ఆల్బమ్ చేయించుకుని వెళ్తారు ఎంత కురూపి అయినా తన కెమెరా వ్యూ పాయిండర్లోంచి చూసి అందమైన యాంగిల్స్ ఫిక్స్ చేసి అందంగా తీయగల నేర్పుంది అతను మౌంట్ రోడ్ స్పెన్సర్ కంపెనీ పక్కనున్న మేడ మీద నుండి అతని స్టూడియో బయట రంగులు వెలిసిన చిన్న బోర్డు మీద ఆర్టిస్ట్ అని రాసుంటుంది లోపల చాలా ఖరీదైన ఎక్విప్మెంట్ ఉంటుంది అతని పేరు నరహరి ఆర్కోణం తెలుగువాడు అయినా తెలుగు బాగా మాట్లాడే జనంతో తిరగటం వల్ల వాచకం బాగానే ఉంటుంది జైంట్ వీలర్ నెమ్మదిగా ఆగింది దిగిన జనంలో ఇందాక అరిచిన స్త్రీ ఎవరా అని చూస్తున్నాడు కళ్ళద్దాల వెనుక ఒంటి కన్నుతో భయమేసిందా కోకిల పక్కకి తిరిగాడు అవునని తలూపుతున్న కోకిల్ని చూశాడు అతని ఒంటికను అదిరింది ఆమె అందానికి దయా కోకిల ఎగ్జిబిషన్ అంతా తిరుగుతుంటే వెనకే ఫాలో అవుతున్నాడు నరహరి ఈ అమ్మాయి ట్రాన్స్పరెన్సీలు రెండు తీసుకుంటే వాటిని అందుకుని మురిసిపోయిన కువదం పత్రిక వాళ్ళు వెయ్యి రూపాయలు ఇస్తారు ఆలోచిస్తూ నడుస్తున్నాడు వాళ్ళు మినీ ట్రైన్ ఎక్కారు తనూ ఎక్కాడు సమయం చూసి వాళ్లతో మాట్లాడదామని ట్రైన్ బయలుదేరిన స్థానాన్నించి ఎగ్జిబిషన్ గ్రౌండ్ అంతా చుట్టి తిరిగి అక్కడికి వచ్చింది నరహరి దిగి పక్క పెట్లోంచి దిగే ఆ ఇద్దరు స్త్రీల కోసం చూస్తున్నాడు వాళ్ళు దిగలేదు చ వెధవ ఒంటి కన్ను మోసం చేసింది అనుకున్నాడు ట్రైన్ బయలుదేరేపుడు భయమేస్తోందని కోకిల్ అంటే ఇద్దరూ దిగిపోయిన వైనం గమనించినందుకు అతనికి ఇలాంటి అనుభవాలు చాలా ఎక్కువ సినిమా థియేటర్లలోనూ బస్ స్టాపుల్లోనూ హోటళ్లలోనూ ఎక్కడికి తిరిగినా అతని ఒంటికను అందమైన స్త్రీల కోసం వేటాడుతూనే ఉంటుంది అతని దృష్టిలో వాళ్ళు నచ్చితే ఇంటి అడ్రస్ తీసుకుని వెళ్ళి మాట్లాడతాడు వాళ్ళు స్టూడియోకి రావడానికి అభ్యంతరం చెప్తే తనే ఎక్విప్మెంట్తో వాళ్ళ ఇంటికి వచ్చి ఎక్స్పోజ్ చేస్తాడు అసలు ఫోటో తీయించుకోవడానికే అభ్యంతరం చెబితే బలవంతం పెట్టడు అలా అతనికి దొరికిన కొందరు అమ్మాయిలు సినిమా తారలుగా కూడా మారారు తమిళంలో విజయవంతమైన చిత్రాలు తీసిన మోడర్న్ డైరెక్టర్ భారతి నివాస్ తీసిన నిళల్ అనే చిత్ర హీరోయిన్ మాయా అతని ద్వారా పరిచయం కాబడిందే నరహరి ఆ సాయంత్రం నుంచి రాత్రి ఎనిమిది వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అంతా కలయి తిరిగాడు వాళ్ళ కోసం కానీ చీకటి పడే ముందు వెళ్ళిపోయిన కోకిలా దయ అతనికి మళ్ళీ కనబడలేదు రోజూ కంటే చాలా ఫ్రెష్గా తయారైన మేరీ నవ్వుతూ ఆహ్వానించింది ఆ సాయంత్రం లోనికి వచ్చింది కోకిల బయట చాలా వేడిగా ఉంది కదూ అంది మేరీ కోకిల మేరీని గమనిస్తోంది ఆమె కట్టుకున్న రోజా రంగు నైట్ గౌన్లోంచి ఆమె శరీరంలో అన్ని భాగాలు అస్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి ఇంటిమేట్ సెంటు పరిమళం గౌన్లోంచి బయటకు వస్తోంది సిరోజాల్ని వదులుగా వదిలేసింది లోపల కూర్చుందామా అంది నిలబడిపోయిన కోకిలతో ఇద్దరూ లోనికి మేరీ బెడ్రూంలోకి వచ్చారు ఆ బెడ్రూమ్ కూడా చాలా అందంగా ఉంది తక్కువ సామాగ్రితో అందమైన అలంకరణ ఫ్యాన్ ఆన్ చేసింది ఇద్దరూ కూర్చున్నారు ఇందాకటి నుంచి తనని ప్రత్యేకంగా చూస్తున్న సంగతి గమనించింది మేరీ అదే అడిగింది ఆమెను పలచగా నవ్వేసింది కోకిల నువ్వెప్పుడు ఏదో దానిలా కనిపిస్తావు నా కళ్ళకి మళ్ళీ నవ్వింది కోకిల మేరీ కూడా నవ్వేస్తూ ఈ వయసులో నీలాంటి అందమైన అమ్మాయి చాలా స్తబ్దుగా నిశ్శబ్దంగా జీవితం గడుపుతోందంటే ఏదో హిస్టరీ ఉండుండాలి అవునా మళ్ళీ నవ్వేసింది అంత తేలిగ్గా నీ నుంచి సమాధానం వస్తుందనుకోలే కోకిల నీ సంగతి నాకు తెలియదు కానీ నాకు గొప్ప హిస్టరీ ఉండేది అది గుర్తుకొచ్చి నా ప్రాణాలు తీస్తుంటే ఆ మెంటల్ హిస్టరీని భరించలేక నేనే దాన్ని చెరిపేసాను చరిత్రని చెరపటం చింపటం మనిషి వల్ల అవుతుందా అని నువ్వు అనొచ్చు కోకిల ఆమెనే చూస్తోంది మేరీ లోనికి వెళ్ళి ఒక ఆల్బమ్ తెచ్చి కోకిల వళ్ళో పెట్టి చూడు అంది ఆల్బంలో ఫోటోలు లేవు మోడ్రన్గా గీసిన రేఖా చిత్రాలు మొదటి పేజీలో ఉన్న బొమ్మలో ఒక అమ్మాయి బెడ్ మీద పడుకుని పుస్తకం చదువుతోంది ఆ పుస్తకం మీద మిల్స్ అండ్ బోన్ బుక్స్ అని రాసి ఉంది ఆమె బెడ్ అంతా అలాంటి పుస్తకాలతోనే నిండి ఉంది రెండో పేజీలో ఆమె ఓ కిటికీ దగ్గర నిలబడి ఉంది తీవ్రంగా ఆలోచిస్తున్న ముఖం నాకు సరిగా అర్థం కావటం లేదు అని ఆల్బమ్ మూసేసింది మేరీ నవ్వుతూ దాన్ని ఈ రాత్రికి మీ ఇంటికి తీసుకువెళ్ళి రేపు ఉదయం తీసుకురా బాగా స్టడీ చేస్తే నీకు తప్పకుండా అర్థమవుతుంది వెళ్ళు ఈరోజు నాకు ఎంగేజ్మెంట్ ఉంది రేపు కలుద్దాం అంది కోకిల బయలుదేరింది అప్పుడే వచ్చింది దయా రాత్రి పది దాటినా కోకిల పడుకునే గదిలో లైట్లు వెలిగి ఉండటం చూసి కొంచెం ఆశ్చర్యపోయింది లోపల ఆమె ఏం చేస్తుందా అన్న ఆలోచన వచ్చినా తన గదిలోకి వెళ్ళిపోయింది రాత్రి పన్నెండు అయింది కోకిల మంచం మీద వెళ్ళకిలా పడుకుంది కిటికీలోంచి వేస్తున్న గాలికి ఆమె జుట్టు ఎగిరి గజిబిజిగా పడుతుంది ఆమె ఆలోచనల్లా ఆల్బంలో మోడర్న్ చిత్రాల్ని అంతసేపు బాగా స్టడీ చేసిందామే ప్రతి గీతలోనూ అర్థం భావం స్పష్టమవుతున్నాయి ఏ గీత వృధాగా లేదు దాంట్లో కథకి ఆమె మనసు తుఫానులో సుడిగున్నల్లా తిరిగిపోయింది ప్రేమ కథలు విపరీతంగా చదివే ఓ అమ్మాయి అసలు ప్రేమ ఎలా ఉంటుందో దాన్నోసారి రుచి చూద్దాం సరదాగా అని ఒక ఆర్టిస్టుని ప్రేమించింది సరదాగానే అతని ప్రేమలో లీనమైన ఆమె సరదా అన్న మాట మర్చిపోయి మైకంలో పడింది ప్రతిరోజు ఆ ఇద్దరూ ఓ నిర్జన ప్రాంతంలో కలిసి విడిపోతూ ఉండేవారు అతను వెళ్ళేటప్పుడు నా కళ్ళ ముందు నుంచి నువ్వు వెళ్ళడం నేను చూడలేను కాబట్టి నువ్వు కళ్ళు మూసుకో నేనే వెళ్తాను అని ఆమె పెదవుల మీద ఘాట్లు పెట్టి కళ్ళు మూసుకు పరిగెత్తుతూ ఆ లోయ దిగి వెళ్ళిపోయేవాడు ఆమె అన్న పరమ కిరాతకుడు వాణ్ణి వదిలే అని వాన్ చేశాడు చస్తే తప్ప వీలు కాదు ప్రేమ గుడ్డిది అంది సరే అని ఓ రోజు రాత్రి ఆ ఆర్టిస్ట్ రెండు కళ్ళు తీసేసి ఆమె గదిలోకి వచ్చి ప్రేమ గుడ్డిది నిజమే అని ఆమె కళ్ళు కూడా తీస్తుండగా ఆమె అరిచింది భయానకంగా ఇంట్లో అంతా వచ్చి విడిపించారు ఆమె కో మెడికల్ రిప్రజెంటేటివ్తో పెళ్ళయింది అయినా ఇప్పటికీ ఆమె గుడ్డి ప్రేమికుణ్ణి ప్రేమిస్తూనే ఉంది అతన్ని కలుస్తూనే ఉంది కథంతా అర్థం చేసుకున్న కోకిల పదే పదే గుర్తు తెచ్చుకుంటుంది ఆ ఆకుపచ్చని జ్ఞాపకాలు పెదవుల మీద ఘాట్లు పదే పదే ఆ బొమ్మను చూస్తుంది ఆ చీకటి రాత్రి శివుడు తన లేత పెదవుల్ని చుంబించిన వైనం అది గుర్తు రావడంతో ఆమెలో మైకం చనిపోయిన తన ప్రియుడు ఈ జన్మకి తనని కలవలేని ప్రియుడు అతనితో తన గతం అన్నీ అన్నీ గుర్తుకొస్తున్న ఆమె ఫిట్స్ వచ్చిన దానిలా గిలగిలా తన్నుకుంటోంది మంచం మీద చెంపల మీదకి జారే కన్నీటి ధారలు గుండె ఆఖరి గుహలో వినిపిస్తున్న ప్రేమ సంగీతం ఆ రాత్రి ఆమెను నిద్రపోనియలేదు మర్నాడు ఆల్బం ఇస్తుంటే అడిగింది మేరీ రాత్రి చూశావా అర్థమైందా అని నవ్వింది కోకిల ఏ జ్ఞానికి తత్వవేత్తకి అర్థం కాని దరహాసం అది ఆల్బం తీసి లోపల పెట్టొచ్చిన మేరీని అడగకుండా ఉండలేకపోయింది కోకిల ఆల్బం ఎవరిది అని నాదే మేరీ అంది మరి ఆ కథ ఆ కథగల వాళ్ళు ఈ ఆల్బమ్ని ఇంకొకళ్ళకి ఇవ్వరు కోకిలకు అర్థమైంది అది మేరీ కథే అని అనంతరం ఆమె కళ్ళలోకి చూసింది ఆ కళ్ళలో జీవితం అంటే ఎప్పటికీ స్వల్పమైన భావం ఉన్నా ఎక్కడో దాగి ఉంది పల్చటి విషాదపు తెర మరి అతనికి కళ్ళుపోతే ఆ బొమ్మలు ఎలా వేయగలిగాడు కోకిల ప్రశ్నకి మేరీ నవ్వింది ఆ బొమ్మలు అతను వేయలేదు నా భర్త చేత వేయించి నా పుట్టినరోజు కానుగ్గా ఇచ్చాడు అది విన్న కోకిల తూలి కింద పడిపోయింది మీ భర్తకి తెలుసా అతను నాకు ఆల్బం ప్రజెంట్ చేయకముందు నా ప్రియుణ్ణి నా ఇంటికి పిలిచేదాన్ని కాదు ఆల్బంలో బొమ్మల ద్వారా నాకు ఆలోచన కలిగించి శాడెస్లా ప్రవర్తిస్తుంటే ఇక భరించలేక అతని ఊహనే నిజం చేస్తున్నాను ఆమె మాటలని ప్రపంచ వింతలు చూస్తున్న ప్రేక్షకురాల్లా వింటూ ఉండిపోయింది కోకిల ఆనాటి నుంచి ఆమెలో చైతన్యం ఆరంభమైంది సమాధి చేయబడ్డ జ్ఞాపకాలు కళ్ల ముందు రూపందిద్దుకుంటున్నాయి రాత్రైతే ఆమెని పీడించి పిప్పి చేస్తున్నాయి తరువాత మేరీ ఇంటికి ఇక వెళ్ళలేదు కోకిల ఆమె రేకెత్తించే ఆలోచనలు చాలు మళ్ళీ ఇదే ప్రస్తావనని సీరియలైజ్ చేస్తే నేనేమైపోతానో అందుకే ఆమె దగ్గరికి వెళ్ళకూడదు వెళ్ళకూడదు అనుకుంది కానీ లోపల ఆమె అంటే ఎంతో ఇష్టం ఏర్పడింది ఆమె ఆలోచనలు ఆచరణలో పెట్టే మార్గం ఆమెకి ప్రియంగానే ఉన్నతంగానే కనిపిస్తున్నాయి లీల డ్యాన్స్ స్కూల్ బాగా నడుస్తోంది స్టూడెంట్స్ పూర్వం కంటే పెరిగారు ఉదయం వెళ్ళిన కోకిల సాయంత్రం వరకు అక్కడే ఉండిపోవడంతో లీల మూడు వందలు జీతంగా ఇస్తుంది ఆ డబ్బు తీసుకెళ్ళి దయకిస్తే వద్దంది ఎవరు అర్థమైనా మటుకు అర్థం కాని పాత గ్రంథంలా ఉండిపోయింది కోకిల దృష్టిలో చందర్ ఆమెలో ఏ గొప్ప లక్షణాలు చూసి స్వంతం చేసుకున్నాడో అస్సలు అర్థం కావడం లేదు ఆ సాయంత్రం స్కూల్ ఉన్న డాబా మెట్లు దిగి వెళ్తున్నానని చెప్పడానికి వస్తే లీలా అంది కూర్చో నీతో మాట్లాడాలి అని కూర్చుంది కోకిల జయకి సినిమా పిచ్చి బాగా పట్టుకుంది నాకేమో దాన్ని నర్తకం చేయాలని కోరికగా ఉంది సినిమా నటికి డబ్బు కీర్తి పుష్కలంగా వస్తాయి గౌరవం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు ముందు నటి కావడానికి చాలా అవస్థలున్నాయి ఒక మంచి డ్యాన్సర్కి కీర్తి ఆదాయం నటితో పోల్చుకుంటే సరితూగవు కానీ పర్వాలేదు ముఖ్యంగా గౌరవం లభిస్తుంది కరెక్టేనా అడిగింది లీల నాకేం తెలియదండి లీల కొంచెం విసుక్కుంది ఏమడిగినా తెలియదంటావే ఆ మాట తప్ప మరో మాట రాదా నీ నోటి వెంట నిజంగా తెలియదు నాకు నిజం ఈసారి తన విసుగుని గొంతులో మరింతగా ధ్వనింపచేస్తూ ఇన్నాళ్ళు అడవిలో పెరిగావా అంది కోకిల నవ్వేసింది సమాధానంగా కానీ తనెక్కడున్నది చెప్పలేదు చెప్పదు ఎవరికీ చెప్పదు లీల మళ్ళీ అంది మామూలు తోరణలో జయతో త్వరలోనే ఆరంగేట్రం ఇప్పించాలనుకుంటున్నాను మంచి గ్రూప్ని తయారు చేస్తున్నాను నిన్ను జయకి కో డా డాన్సర్గా ఉంచాలనుకుంటున్నాను అంది అంటే నేనేం చేయాలి అడిగింది కోకిల ఒక ప్రోగ్రాం ఇస్తే దాదాపు పది రకాల డ్యాన్సెస్ చేయాలి ప్రతి కొత్త ఐటెం వచ్చినప్పుడు కొత్త డ్రెస్ వేసుకురావడానికి గ్రీన్ రూమ్కి వెళుతుంది జయ ఆ సమయంలో ఆడియన్స్ డిస్టర్బ్ కాకుండా వాళ్ళని కూర్చోపెట్టడానికి నువ్వు స్టేజ్ ఎక్కి డ్యాన్స్ చేస్తుండాలి వివరించింది లీల ఆలోచించి చెప్తాను అని లేచింది కోకిల దీనికి ఆలోచించడం దేనికి డ్యాన్స్ నేర్చుకునే ప్రతి ఒక్కరూ డ్యాన్సర్ కావడానికేగా అని లీలంటే మరోసారి ఆలోచించి చెప్తాను అన్న మాటనే రిపీట్ చేసి వెళ్ళిపోయింది కోకిల